జనవరి 4, 2021 కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కోవాక్సిన్ అదేవిధంగా కోవిషీల్డ్లకు డీసీజీఐ ఆమోద ముద్ర అనేది లభించింది. కోవాక్సిన్ ఎవరు తయారు చేశారంటే హైదరాబాద్ చెందినటువంటి సంస్థ భారత్ బయోటెక్ దీన్ని కోవాక్సిన్ని తయారు చేయడం జరిగింది. ఈ కోవాక్సిన్ తయారు చేసినటువంటి భారత్ బయోటెక్ యొక్క సిఎండి వచ్చేసి కృష్ణ ఎల్ల అన్నమాట. అదేవిధంగా కోవిషీల్డ్ దీన్ని పూణే సీరం సంస్థ తయారు చేయడం జరిగింది. ఈ పూణే సీరం సంస్థ యొక్క సీఈఓ వచ్చేసి అదర్ పూనావాలా. ఈ డీసీజీఐ ముందు కోవాక్సిన్ అదేవిధంగా కోవిషీల్డ్లకు అనుమతి ఏ విధంగా లభించిందంటే సిడిఎస్సిఓ అనే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అనేది ఈ డీసీజీఐకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేయడం జరిగింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే భారత ఔషధ నియంత్రణ సంస్థకి దీన్ని సిఫార్సు చేయడం జరిగింది. ఏమంటది కోవాక్సిన్ అదేవిధంగా కోవిషీల్డ్ అనే డ్రగ్స్ని. సో ఈ డీసీజీ అనేది ఈరోజు అంటే నిన్న ఆమోద ముద్ర అనేది వేయడం జరిగింది. ఈ డీసీజీఐ వీటి యొక్క అధిపతి వచ్చేసి విజి సోమాని. ఎవరు? విజి సోమాని. మరి ఈ ఔషధాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, అత్యవసర ఈ టీకాని అత్యవసర పరిస్థితుల్లో షరతులతో కూడినటువంటి వినియోగానికి అనుమతి మాత్రమే లభించింది. టీకా వచ్చేసి 2 డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద భద్రపరచాలి. ఈ 3వ దశ ఇంతవరకు మొత్తం కంప్లీట్ ట్రయల్స్ అనేది కాలేదు, 2 ట్రయల్స్ అయినాయి. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ వచ్చేసి క్యాడిలా హెల్త్ కేర్ సంస్థకి అనుమతించామని చెప్పేసి సోమాని చెప్పడం జరిగింది. క్యాడిలా హెల్త్ కేర్ సంస్థ. ఓకే, ఇది దేని గురించి? కోవాక్సిన్, అదేవిధంగా కోవిషీల్డ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో భద్రాద్రి జిల్లాలో అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలో తాయి పింక్ పండ్లు అనేవి పండించడం జరిగింది. ఇది తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. తాయి పింక్ పండ్లు ఇటీవల ఎక్కడ తెలంగాణలో ఎక్కడ పండించడం జరిగింది, అది భద్రాద్రి కొత్తగూడెంలో. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హైకోర్టు 3వ సీజేగా చీఫ్ జస్టిస్గా జస్టిస్ హిమా కోహ్లీ గారు నియమించడం జరిగింది. ఆమె ఢిల్లీకు చెందిన ఆమె. ఓకే, ఆమె జనవరి 7న గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి ఇంకా మనకి చాలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావటం లేదు. ఈ తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుగుణంగా మనం కరెంట్ అఫైర్స్ని కానీ ఇంకా సబ్జెక్ట్ కానీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా నేను ఏమంటే తెలంగాణ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ప్రశ్నలకి ఏ విధంగా అయితే ప్రశ్నలు అడుగుతారో ఆ విధంగానే ఈ కరెంట్ అఫైర్స్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా ప్రశ్నలు అడగవచ్చు అనే ఛాన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రశ్నను చూసినట్లయితే మనం మొట్టమొదటిగా తెలంగాణ హైకోర్టు యొక్క ఫస్ట్ సీజీఐ మనకి తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014. అవునా కదండి? కానీ తెలంగాణ హైకోర్టు మాత్రం ఎప్పుడు ఏర్పడింది? 2019 జనవరి 1. మన క్వశ్చన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అడగవచ్చు. తెలంగాణ హైకోర్టు ఇప్పుడు మనకున్నది తెలంగాణ హైకోర్టు, ఇంతకుముందు ఉన్నది తెలంగాణ హైకోర్టు కాదు, ఉమ్మడి హైకోర్టు అన్నమాట. తెలంగాణ హైకోర్టు ఫస్ట్ సీజే వచ్చేసి టీబీఎన్ రాధాకృష్ణన్ అన్నమాట. ఇతను కేరళకు చెందిన వ్యక్తి. సో అదేవిధంగా ఇతన్ని ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఓకే, ఎప్పుడు? 2019 కంటే ముందే ఉన్నారు ఈయన. సో ఫస్ట్ తెలంగాణ హైకోర్టు ఫస్ట్ సీజే వచ్చేసి టీబీఎన్ రాధాకృష్ణన్. దాని తర్వాత తెలంగాణ ఎప్పుడు, హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? జనవరి 1, 2019. ఓకే, మరి ప్రస్తుత తెలంగాణ సీజే ఎవరు? ప్రస్తుతం ఇప్పుడున్నది రాఘవేంద్ర సింగ్ చౌహాన్. ఇతను సెకండ్ సీజే అన్నమాట.
అదేవిధంగా ప్రస్తుతం ఇతను తెలంగాణ వచ్చిన తర్వాత ఇతను యాక్టింగ్లో ఉన్నాడు అనమాట. ఏప్రిల్ 3, 2019 నుండి జూన్ 22, 2019 వరకు యాక్టింగ్ అంటే టెంపరరీగా ఉండటం జరిగింది. పర్మనెంట్గా ఎప్పుడు ఉండటం జరిగిందంటే జూన్ 22, 2019 నుండి జనవరి 7, 2021 వరకు ఇతనే సీజేగా ఉండటం జరుగుతుంది. మరి మన కొన్ని ప్రశ్నలు చూసినట్లయితే మనం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి హైకోర్టు సీజే ఎవరు అని అడగటం జరుగుతుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సీజే వచ్చేసి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా. ఓకే, అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి తెలంగాణ హైకోర్టు సీజే, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి తెలంగాణ హైకోర్టు సీజే వచ్చేసి టిబి రాధాకృష్ణన్ అన్నమాట. తెలంగాణ హైకోర్టు అంటేనేమో రీసెంట్గా ఏర్పడింది. మామూలుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైకోర్టు అనగానే ఏంటి, కళ్యాణ జ్యోతిసేన్ గుప్తా. తెలంగాణ హైకోర్టు అని పదం ఉంటే టిబి రాధాకృష్ణన్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జస్టిస్ హిమా కోహ్లీ ఎన్నో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జస్టిస్ హిమా కోహ్లీ గారు హైకోర్టుకి 5వ సీజేగా పనిచేయనున్నారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డ తర్వాత జస్టిస్ హిమా కోహ్లీ గారు 3వ సీజేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఇంతవరకు. నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అన్నమాట. ఇది కేంద్ర ప్రభుత్వం పథకం అన్నమాట. దీని యొక్క థీమ్ వచ్చేసి దేని గురించి అంటే, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అనేది దేని గురించి అంటే, కొత్తగా ఇప్పుడు కరోనా టైంలో ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ ఉద్యోగస్తులను మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవటం కోసం, అదేవిధంగా చిన్న సన్నకారు ఇంకా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ రిక్రూట్మెంట్ చేయటం కోసం ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన ANBRY అనే పథకాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవడంతో పాటు కరోనా కాలంలో తొలగించిన వారికి ఏం చేయటం జరుగుతుంది, తిరిగి ఉద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు ఈ పథకం అనేది అమలు పరచడం జరుగుతుంది, వాళ్ళకి వర్తిస్తుంది అన్నమాట. మరి ఇందులో ఏమవుతుంది, ఉద్యోగికి ప్రతి ఒక్క యాజమాన్యం అనేది ఉద్యోగికి వారి తరపు నుంచి భవిష్య నిధిని అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఉద్యోగికి యాజమాన్యం ఏం చేస్తుంది, ఈ భవిష్య నిధిని అందించడం జరుగుతుంది. సో ఆ భవిష్య నిధిని ఇప్పుడు కేంద్రం భరించడం జరుగుతుంది. యాజమాన్యం బదులు ఉద్యోగికి ఎవరు చెల్లించడం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. మరి దీని అర్హులు వచ్చేసి 2019 అక్టోబర్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఎవరైతే ఉద్యోగంలో చేర్చుకున్న యాజమాన్యాలు ఉన్నాయో వారందరికీ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అనేది వర్తించడం జరుగుతుంది. మరి ఆమోదించింది ఎవరు, ఆమోదించింది కేంద్ర కార్మిక శాఖ అన్నమాట. దేన్ని, ఈ యొక్క పథకాన్ని, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అనే పథకాన్ని కేంద్ర కార్మిక శాఖ, లేబర్ మినిస్ట్రీ అనేది ఆమోదించడం జరిగింది. మరి ప్రస్తుత లేబర్ మినిస్టర్ ఎవరు, కేంద్ర లేబర్ మినిస్టర్ వచ్చేసి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ వచ్చేసి సంతోష్ కుమార్ గంగ్వార్. నెక్స్ట్ ఈ పథకానికి అనర్హులు వచ్చేసి ఎవరు, అనర్హులు అర్హులు చూసాము, అనర్హులు ఎవరు, మూల వేతనం అదేవిధంగా కరువు భత్యం ఈ రెండు యొక్క వాల్యూ అనేది 15,000 మించితే వారు అనర్హులు అన్నమాట. 15,000 మించితే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ చూడటం జరిగింది. ఇంకా రేపటి నుంచి ఇంకా ఎక్కువ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.